సో ఇదేంటి ఇప్పుడు మీ ప్రెడిక్షన్ అండ్ శ్రీయాంజనేయం ప్లస్ కల్కియా? నేను అట్లా ప్రిడిక్ట్ చేయను ఇట్లాంటి కంప్లీట్ నాకు తెలిసి నాకు ఎక్కడా అనిపించలేదు అట్లాగా. శ్రీయాంజనేయం అనిపించచ్చు, ఎందుకంటే ఒక అనామకుడు ఉంటాడు విలేజ్ లో, ఆబ్వియస్ గా వచ్చి హనుమంతుడు హెల్ప్ చేయడం అట్లా. బట్ ఇది వాడు చిన్న హీరో అనే ఒక్క సిమిలారిటీ తప్పితే ఎక్కడ నాకే శ్రీయాంజనేయంలో అనిపించలేదు. ఓకే, సినిమా ఎలా ఉంది? సినిమా ఓవరాల్గా చాలా బాగుంది, అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. అంటే మూవీని ఎక్కువ ఫాలో అవ్వలేదు, బట్ స్టిల్ మూవీకి వెళ్ళాను, సూపర్ ఉంది సినిమా. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నేను కూడా విత్ ఎక్స్పెక్టేషన్సే వెళ్ళాను, యాక్చువల్ వితౌట్ కాదు. ఎందుకంటే నేను ఫాలో అవుతున్న టీజర్ అది, సంక్రాంతి రిలీజ్ అన్నిట్లో నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. పక్క కొడతాడు ప్రశాంత్ వర్మ అని తెలుసు, బట్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఇంకా తన క్లియర్ విజన్ చూసి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను నేను. ఓకే, నిజంగానే బాగా తీశాడు, అనుకున్నట్టే చేశాడు. సో మనకి ఇంటర్వ్యూస్లో తను చూపించిన కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్కి ఉండొచ్చు, ఇలాంటి వాడికి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండొచ్చు, పర్లేదు. ఎవరెవరో చెత్త అంతా తీసి గోల్ చేస్తున్నారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. నీకేమనిపించింది విఎఫ్ఎక్స్? నువ్వు యాజ్ మోషన్ గ్రాఫిక్స్ డిజైనర్, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసు కాబట్టి, నీకు ఈ బడ్జెట్లో ఎలా అనిపించింది? సో నువ్వు బడ్జెట్ అని మెన్షన్ చేసావు కాబట్టి చెప్తున్నాను. అంటే బేసికల్గా నా విఎఫ్ఎక్స్ బాగుంది, చాలా బాగుంది. సో నేను మూవీ చూసిన తర్వాత నేను అనుకున్న బడ్జెట్ అరౌండ్ 100 crores 150 ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే చాలా వరకు విఎఫ్ఎక్స్ ఉంది కాబట్టి. అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఇట్స్ అరౌండ్ 40-50 crores అని, ఈ విఎఫ్ఎక్స్తో సినిమా చేశాడంటే అసలు క్రేజీ అసలు. అండ్ చాలా వరకు బాగుంది, అక్కడక్కడ అంత బాగాలేదు అని అనిపించింది. ఎక్కడ అంటే క్లైమాక్స్ ఎక్కడైతే హనుమాన్ వస్తాడో, వచ్చి అంటే తేజ వెనకాల రావడం, మళ్ళీ ఇద్దరిది డిఫోకస్ ఫోకస్ అవ్వడం, అది కొంచెం అటు ఇటు అనిపించింది అనమాట. అండ్ ఇంకొన్ని ఉన్నాయి విఎఫ్ఎక్స్వి, అవి అంటే ఇట్లా ఫాస్ట్గా ఉరికేవి, ఉరికినప్పుడు బ్యాక్గ్రౌండ్ అక్కడక్కడ అనిపించింది, కానీ ఓవరాల్గా విఎఫ్ఎక్స్ అయితే సూపర్ ఉంది. నేను బడ్జెట్ లాస్ట్ 1-2 డేస్ బిఫోరే నాకు యాక్చువల్గా విన్నా, ఓకే దీని బడ్జెట్ ఎంత అని. ఆ రన్నింగ్ షార్ట్స్ అవి అంటే అవి మరీ తెలిసిపోయాయి కాబట్టి, మిగతా అంతా ఏంటి ఇంత బాగా తీసాడు. స్టార్టింగ్ ఊరు చూపించడం కొండల్లోంచి అది మరీ అంత బాగా ఎలా తీసాడు తీసాడు అసలు. అంటే స్టార్టింగ్ అంటే ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు ప్లేస్ కానీ, అదంతా జోగ్రఫికల్గా చూపించడం అంతా ప్రాపర్గా ఉంది. ఆ హనుమంతుడిది స్టాట్యూ టైప్ ఉంది కదా, మౌంటైన్కి కార్వై ఉంది, అది కూడా సూపర్ ఉంది. అండ్ చాలా వరకు అసలు విలేజ్ సెటప్ కూడా ఆ కొండల దగ్గర అదంతా ప్రాపర్గా మర్జ్ అయిపోయింది అనమాట. అంటే సో మనకి మెయిన్ మెయిన్ వాటిల్లో అయితే విఎఫ్ఎక్స్ ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రాపర్ కలర్ కరెక్షన్ కానీ అంటే టెక్నికల్గా మోషన్, అంటే ఇప్పుడు నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అక్కడక్కడ అనిపించింది. బట్ ఏంటంటే మనకి అరే చాలు ఇంతవరకు, అంటే ఉన్న బడ్జెట్కి ఇది చాలు. అంటే ఇప్పుడు చాలా మూవీస్కి చూస్తే ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళు ఇంత కూడా చేయలేకపోయారు. ఇంకా స్టోరీ అండ్ కామెడీ గురించి మాట్లాడు, నాకు ఇది అర్థం కాలేదు. ఫస్ట్ ట్రైలర్ చూసినాడు హనుమాన్ ఇది అది అన్నారు, ఇదేంటి సడన్ గా కల్కి వైబ్స్ అన్ని తెచ్చారని చెప్పి. ఏం మాట కా మాట చెప్పుకోవాలి, మన వాళ్ళు మార్వెల్ సినిమాలు అయ్యన్ని చూసి వాళ్ళు ఒక విలన్ ఒకడు ఉంటాడు, ఆడి వల్ల భూమికి ఏదో ముప్పు ఉంటుంది, సూపర్ హీరో అనేది కూడా వస్తాడు. అది చూసి ఆహా ఊహా అని ఎంత మంది సూపర్ హీరోలు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, వన్ ద మ్యాన్ లు ఇవన్నీ ఇన్ని తీసి ఆహా ఊహా అని అన్నారు. అసలు మన పురాణాల ఇతిహాసంలోకి వెళ్తే లెక్కలేనంత మంది సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూలో చెప్పాడు బేసిక్ సూపర్ హీరో స్టోరీ క్రిష్ లాగే ఉంటుంది, అదే బ్యాక్ డ్రాప్ అంటే ఓకే అంతే ఉంటుంది, ఇంకా హనుమాన్ పవర్స్ అవి ఇవి ఎలా చూపిస్తాడో దానికోసం వెళ్ళాలనుకున్నాను. కానీ ఒక స్టోరీ పెట్టాడు ప్రాపర్గా, ఒక బ్లడ్ డ్రాప్ని ఆ మైథాలజీ తెచ్చి దాన్ని ఎక్స్టెన్షన్లా స్టోరీ రాసుకున్నాడు. ఇది ఒక డ్రాప్ ఉంది, అది ఒక బీడ్లా ఫామ్ అయిపోయి ఉండిపోయింది, అది మన హీరోకి ఆ పవర్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి హెల్ప్ హనుమాన్ పవర్ వచ్చి చేస్తున్నాడు. అది కూడా సూర్యుడు వస్తేనే నైట్ టైం ఉండదు పవర్, సో ప్రాపర్గా ఒక ఒక కాన్సెప్ట్ పెట్టి చేశాడు. మనీ ఉంది కదా, అది ఎట్లా ఫామ్ అయింది? నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అది మేబీ ఒక
స్టార్టింగ్ ఇంట్రో టైప్ ఆఫ్ది చూపిస్తున్నాడేమో అనుకున్నా, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. అదే ఈ సన్ పోయిన తర్వాత పవర్ పోవడము అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, టు బి ఆనెస్ట్. నేనేమనుకున్నా అంటే మనీ ఉన్నంత వరకు మనోడికి పవర్స్ అన్నీ ఉంటాయి అనుకున్నా, కానీ రియల్లీ చాలా బాగా చేశాడు అది. అదే ఇప్పుడు హనుమాన్ అనగానే దేవుడు కాబట్టి ఇంకా పవర్ వచ్చింది వీడు ఏదైనా చేసచ్చు, కాకుండా ఆ సూర్యుడు వచ్చినప్పుడు కంట్లోకి పెడితేనే వస్తుంది, అది కామెడీ అలా అనిపించింది. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ మధ్య సినిమాల్లో కామెడీ అంటే ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక ట్రాక్ యాడ్ చేయడం, ఒక ఫేమస్ కమెడియన్ పెట్టి కావాలని ఒక ట్రాక్ ఫోర్స్ చేసి పెట్టడం, అలాంటిది ఒక సూపర్ హీరో మూవీలో అంత న్యాచురల్ కామెడీ క్రియేట్ చేశాడు, అది నీకు ఎలా అనిపించింది? అది అసలు అన్ఎక్స్పెక్టెడ్, చెప్తున్నా కదా. ఓకే నేను సినిమా గురించి అంత ఫాలో అవ్వలేదు, బట్ ఒక సూపర్ హీరో మూవీ అన్నప్పుడు మనం అంటే ముందే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, సైఫై టైప్ అట్లా అనుకున్నాం. కానీ అంటే స్టోరీ అట్లా వెళ్తుంది, ఆ మధ్యలో కామెడీ వస్తుంది, ఎక్కడ క్రింజ్ అయితే అనిపించలేదు, అన్నీ ప్రాపర్ అందరు నవ్వుకున్నారు థియేటర్లో అయితే. అసలు గెటప్ సీన్ కానీ, సత్య సత్యది అయితే అసలు క్రేజీ కామెడీ, అది అసలు ఐడియా ఎట్లా వచ్చిందో తెలియదు కానీ క్రేజీ అదొకటి. అండ్ రవితేజ మంకీకి డబ్బింగ్ చెప్పారు కదా, అది కూడా అసలు ఎక్కడ అరే ఇది కొంచెం ఏదో పెట్టాలి కదా అన్నట్టు లేదు. ఆ మంకీ యాక్చువల్ మర్యాద రామన్న గుర్తొచ్చింది, మర్యాద రామన్నది. కానీ ఇక్కడ ఏంటంటే మంకీ ఎక్కడ చోట ఆగిపోద్ది అనుకున్నాం, కానీ త్రూ అవుట్ ద స్టోరీ అది ఫాలో అవుతూ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ అనమాట, అంటే అది కొంచెం ఫన్ జనరేట్ చేసింది ఆ డైలాగ్ డెలివరీ కానీ రవితేజది. సో ఓవరాల్గా కామెడీ, ఇంకా రోహిణి ఉంది, చిన్న చిన్న వెనల్ కిషోర్ది కామెడీ ఎక్కడ అసలు అతికించినట్టయితే లేదు. కామెడీ అయితే ఫుల్ నవ్వుకున్నా నేనైతే, పిచ్చుగూడు మీద ఆ పిచ్చుగూడు ఆ పక్షి ఏంటి ఏదో బర్డ్ తిరుగుతూ ఉంది కదా, అసలు అది మాత్రం అది మేబీ 2 టైమ్స్ వచ్చి ఉంటుంది, ఆ 2 టైమ్స్ పగలబడి నవ్వుకున్నా నేనైతే. అందుకే మెన్షన్ చేసా ఈ మధ్య వచ్చే కామెడీ, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి తెలుగు మూవీస్లో కామెడీ నచ్చట్లేదు నాకు, ఏదర్ క్రింజ్ ఉంటుంది లేదా సెపరేట్ ప్యారలల్ ఫోర్స్ ట్రాక్ తప్పితే స్టోరీతో బ్లెండ్ అయ్యే కామెడీ ఎవరు తీయట్లేదు సరిగా ఎవరు. అంటే ఇప్పుడు యాక్షన్ మూవీస్లో కూడా ఓకే కొంచెం సలార్లో కూడా అంత లేదు, ఓకే అక్కడక్కడ ఉంది, బట్ నేను చాలా మూవీస్ తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఒక స్టోరీతో పాటు ఫ్లోలో నవ్వుకున్నానంటే ఇది ఈ సినిమాలోనే. ఇంకా ఎలివేషన్స్ కొంచెం మాట్లాడదాం, ఒకటి వరలక్ష్మి ఫైట్ అయినా అక్కడ ప్లేస్మెంట్ కానీ ఆ టైమింగ్ కానీ ఆ ఫైట్ అది సూపర్ ఉంది. ఇంక ఎలివేషన్స్ అంటే ఆ 3D స్టోరీ టెలింగ్ గురించే మాట్లాడుకోవాలి, అంటే హనుమంతుడి రోల్ శ్రీరాముడితో ఎట్లుంది అనేది చాలా క్లియర్గా చూపించాడు, నేను షాక్ అయ్యాను. శ్రీరాముడిది ఒకటి ఉంటే వాటర్ వాటర్లో రిఫ్లెక్షన్ హనుమంతుడిది, ఇంకోటి హనుమంతుడు లంక మీద కూర్చున్నప్పుడు మొత్తం కాలిపోతూ ఉంటుంది, అది మాత్రం అదే క్రేజీ అనిపించింది. ఈ నరేషన్ యాక్చువల్గా న్యాచురల్గా ఉంది, తను నేను ఒక్కడనే ఏం చేయగలనంటే ఒక్కడేనా అని చెప్పి హనుమంతుడిని స్టార్ట్ చేసు, ఇది చేశాడు, లంకని కాల్చాడు, వాళ్ళని భయపెట్టాడు, రాముడికి సపోర్ట్, ఇలా ఉంది. కార్తికేయ 2లో ప్రాబ్లం ఏంటంటే హీజ్ అ డాక్టర్, హీజ్ అ ఫిలాంథ్రోపిస్ట్, హీజ్ అ ఇంజనీర్, అంటే అది ఏదో ఓవర్ యాక్షన్ చేసినట్టుంది. ఎలివేషన్ సీన్స్ అంటే కుస్తీ పోటీ అయిపోయిన తర్వాత అందరు గాల్లోకి ఎగిరి పడిన తర్వాత అందరు ఇట్లా ఒక ఫామ్ అవుతారు అన్నమాట, దాని మీద కూర్చుంటాడు, అప్పుడు హనుమంతుడిది ఒక ఇది విజువల్ వస్తుంది, అది బాగుంది. కొన్ని ఉన్నాయి కొన్ని సీన్స్ ఇంకా మన తెలుగు వాళ్ళ కోసం మనకే సెట్ అవుతాయి, హిందీ వాళ్ళు చూస్తే వాళ్ళకి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తాయి. ఒకటి ఆ బుల్లెట్స్తో రాముడు బొమ్మ ఫామ్ చేయడం, ఇంకా ఆవకాయ ఫైట్, ఆవకాయ సాంగ్ పెట్ట, చిత్రాలు సరిపడు టైప్లో ఫైట్ డిజైన్ చేయడం, ఇవన్నీ హీరో మాస్ అపీల్ పెంచడం కోసం, ప్లస్ మన తెలుగు ఆడియన్స్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అలాంటివి. అవి ఓకే, నాకు యాక్చువల్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టోరీ ఉన్నప్పుడు ఇలాంటివి వాడుకోవడం తప్పలేదు, స్టోరీ లేనప్పుడు ఇలాంటివి పెట్టి పుల్ చేద్దాం అనుకుంటారు అప్పుడు ప్రాబ్లం. ఇక్కడ కాంటెంట్ ఉంది, లేపుకో ఎంతైనా లేపుకో, మేము చూస్తాం. ఎట్లా అంటే ఓకే సూపర్ హీరో కాబట్టి మనం మన లిమిటేషన్స్ దాటచ్చు, సో అంటే మన థాట్ ఇది లిమిటేషన్స్. అప్పుడు ఈ రాముడిది వెనకాల బుల్లెట్స్తో హోల్స్ పడేది అవన్నీ కొంచెం రిలెవెంటే అనిపించినాయి నాకు, అంటే అది నీడెడ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఎలివేషన్స్ పడాలి అలాంటి వాటికి. అండ్ జనాలు కూడా ఎట్లయారు సార్ థియేటర్లో, క్రేజీ అసలు. అది యాక్చువల్గా అది ట్విస్ట్ ఓకే, కానీ అది యాక్చువల్ తేజ కాదు అక్కడ వచ్చేది, సో తర్వాత ఇంకా జస్టిఫైడ్ అనిపిస్తుంది అదంతా. సినిమాటోగ్రఫీ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో
వీళ్ళు స్మోక్ నుంచి రావడము ఆ ఫైటింగ్ అది కొంచెం బాగా అనిపించింది. అంటే క్వాలిటీ పరంగా చూస్తే చాలా బాగుంది అదే సినిమా. వెళ్ళిన డ్రోన్స్ పంపిస్తాడు గ్యాస్ వదలడానికి, అవి కానీ ఆ గ్యాస్ కానీ అన్నీ ఎలా తీసాడు ఇంత బడ్జెట్లో అవన్నీ. అసలు అదే నేను అనుకున్నా, నేను అబ్జర్వ్ చేస్తే ఆ చిన్న డ్రోన్స్ ఉన్నాయి కదా, ఆ డ్రోన్స్ వెళ్ళేటప్పుడు కూడా వాటి వెనకాల సానిక్ ఇది వచ్చింది అది కూడా చూపించాడు. హీరో పేల్చేస్తాడు కదా కానీ అవి పడిపోతున్నప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ అయిపోయి విఎఫ్ఎక్స్. బీజిఎం సాంగ్స్ రెండు, బీజిఎం నాకు సాంగ్ స్టార్టింగ్లో హీరోయిన్ ఎంట్రీ వచ్చినప్పుడు ఆ సాంగ్ అంత అంటే అంత అనిపించలేదు, అవసరం లేదు అనుకున్నా కానీ, బట్ కెమిస్ట్రీ అంటే మనోడికి క్రష్ ఉంది స్టార్ట్ అయిందని చూపించుకోవడానికి పెట్టాడు. తర్వాత మళ్ళీ మ్యాంగోస్ పికిల్ చేసి మ్యాంగో పికిల్ చేసేటప్పుడు అది అంత అవసరం లేదు అనిపించింది, బట్ ఓవరాల్గా సాంగ్స్ ఓకే ఓకే, బట్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ తగ్గలేదు బట్ మనకి అలవాటు అయిపోయి ఎలా అనిపిందంటే ఈ సీన్కి ఇంకా కొడితే బాగుండేది ఇంకా కొడితే బాగుండేది అనేది. మనకేంటంటే ఈ ఇప్పుడు సలార్ కానీ కమర్షియల్ మ్యూజిక్కి అంటే ఎలివేషన్లు ఒకటప్పుడు మరీ ఎక్కువ, అది అలవాటు అయిపోయింది మనకి. కాకపోతే ఇది డీసెంట్ అంటే కావాల్సినంత ఉంది, బట్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడప్పుడు మీనింగ్లెస్ గా ఉండే, ఎందుకంటే ఇప్పుడు సలార్కి ఉంది దానికి కేజీఎఫ్ 2 లాగా మాకు తన్నాని నానే అలా పెట్టలేదు అంటే ప్రతిదానికి అలా పెట్టరు కదా. ఇప్పుడు అంటే నువ్వు ఇప్పుడు కేజీఎఫ్ సలార్ తీసారు కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడు కేజీఎఫ్ ఆ రాకీ క్యారెక్టర్ వేరే, ఇందులో సలార్ క్యారెక్టర్ వేరే, దాని ప్రకారం కూడా మ్యూజిక్ కొడతారు. అది జనాలు అర్థం చేసుకోవాలి. సేమ్ అంటే ఒకడు పబ్లిక్ టాక్లో అన్నాడు, ఏంటి పోయి అందులో అయితే శృతి పట్టుకోగానే అదిగో పని విషయం అట్లా వస్తా అన్నారు, ఇందులో అట్లా రాదు, మనోడి క్యారెక్టర్ అది కాదు. అయితే అసలు ఇది ఎవరైనా గమనించారో లేదో, అసలు అమృత అయ్యర్ అదే హీరోయిన్ పళ్ళు విఎఫ్ఎక్స్ చూసారు? అసలు నాకైతే అది అర్థం కాలేదు, ఏంటి సడన్గా కొన్ని క్లోజప్ షాట్స్లో బాగానే ఉంది కానీ సడన్గా అవే అలాంటి సిమిలర్ క్లోజప్ షాట్స్లోనే పళ్ళు ఏంటో దెయ్యంలా అయిపోయి నాకు భయం వేసింది ఏంటి అయిందని చెప్పి. అంటే నేను గమనించిన తర్వాత నా ఒక్కడికి అలా అనిపించిందేమో మేబీ స్క్రీన్ వల్ల అనుకున్నాను, కానీ నీకు అలా అనిపించింది అనేసరికి చాలా గలీజ్గా ఉంది అని అనిపించింది. అంటే నాకు తెలిసినంత వరకు సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండి ఉంటుంది. ఏమై ఉండొచ్చు అంటే జనరల్గా అంటే నీకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి ఎడిట్స్ చేయాల్సి వచ్చింది. అంటే టెక్నికల్ ఇష్యూ అంటే టెక్నికల్గా చూసుకుంటే ఏదర్ గ్రీన్ స్పిల్ అన్నా ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా రిఫ్లెక్షన్స్ ఏమన్నా అంటే చాలా ఆడ్గా కనిపించిన ఉండొచ్చు. అందుకే నువ్వు గమనిస్తే చాలా షార్ప్గా ఉండే అండ్ చాలా వైట్, చాలా వైట్ ఉండే, అసలు ఆఫ్ వైట్ కూడా కాదు, చాలా వైట్ ఉండే, అంటే ఆడ్గా ఉంది అసలు. అంటే తనకి జనరల్గా పళ్ళు చిన్న చిన్న పెద్దలు ఉంటాయి, అన్ని సేమ్ సైజ్ పెట్టి స్ట్రైట్ లైన్ పెట్టారు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. సో మూవీ రివ్యూ అయితే అంతే, మరి మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. ఇంతవరకు ఉంటా, బాయ్. ఇట్లాంటి మూవీ చూస్తే నాకు ఒకటి అనిపించేది ఏంటంటే కొంచెం పెద్ద యాక్టర్ ఎవడన్నా చేస్తే ఇంకా మంచి ఎక్స్పోజర్ ఉంటుందని నాకు అనిపిస్తుంటుంది. మా బాధ కూడా అదే కదా చెప్పేది మేము, ఆ పెద్ద హీరోలు ఇలాంటివి చెయ్యరనే చెప్పేది మేము.